హాయ్, వెల్కమ్ టు బెస్ట్ ఫుడ్. నేను మీ హర్తని. ఈరోజు బచ్చల కూర తోటి రెసిపీ చేస్తున్నానండి. ఇది మలబార్ స్పానిష్ అని కూడా అంటారు. చాలా చాలా హెల్దీ. ఏ బి విటమిన్, ఐరన్ అండ్ కాల్షియం హెవీగా ఉంటుంది ఆకుల్లో. ఇది తీగ బచ్చలి, నార్మల్ బచ్చలి అని రెండు రకాలు ఉంటాయి. ఇవి చాలామందికి ఆకు తెలియట్లేదండి, అందుకే నేను స్పెషల్గా రెసిపీస్ చూపిస్తున్నాను. చట్నీ అండ్ పప్పు దీంతో. ఈ ఆకుకూర చాలా హెల్దీ. పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి చాలా ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ రాకుండా మంచిగా పనిచేస్తుంది ఆకు. ఇలాగా మనం ఈ ఆకులు మాత్రమే తీసుకోవాలండి. కాడలు లేతగా ఉంటే చాలు, లేతే అక్కర్లేదు. ఇది మనం కుండీలో నాటుకోవచ్చండి, వేర్లుగా మీకు దొరికితే మాత్రం. ఇది చాలామందికి తెలీదు, అందుకే చెప్తున్నాను. ఇలా ఆకులన్నీ ఇలా తీసుకున్నామా, వీటిని బాగా వాటర్లో వేసి జస్ట్ అలాగా క్లీన్ చేస్తే సరిపోతుంది. దీంట్లో ఎటువంటి ఇసుక అలా ఉండదండి. ఇలాగా జస్ట్ 1 మినిట్ అలాగా కడుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంతో పప్పు ఎలాగో చూపిస్తాను. ఒక కుక్కర్ తీసుకొని 2 కప్స్కి కందిపప్పు, ఇవి ఏపిన పప్పు అండి మావి, అందుకే అలా ఉన్నాయి. ఇప్పుడు కడుక్కొని 2 కప్స్కి 4 కప్స్ పోసుకున్నాను వాటర్. పోసి ఈ బచ్చల్ని మనం ఏం కట్ చేయనక్కర్లేదు, డైరెక్ట్గా జస్ట్ ఇలా తుంపేసి వేసుకోవచ్చండి ఈ బచ్చలాకు. ఈ బచ్చలాకులో మంచిగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది జిగురుతత్వం ఎక్కువగా కలిగి ఉంటుందండి. దానివల్ల గర్భిణీ స్త్రీలకి చాలా వరకు మలబద్ధకం తగ్గిస్తుంది. ఇది చింతపండు కొంచెం వేసుకొని దీంట్లో 4 పచ్చిమిర్చి వేసి కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చాలి. ఇప్పుడు ఇలా వచ్చింది కదండి, దీంట్లో చిటికెడు పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, మీకు రుచికి తగినంత వేసుకోవచ్చు. వేసుకొని జస్ట్ అలా పప్పుగుత్తుతో అంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కరివేపాకు విడిగా దీంట్లో వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు. ఇప్పుడు తాలింపు వేసుకుందాము, అంటే పప్పు పెట్టుకుందాం. 1 గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పప్పు దినుసులు, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం, నేను వేయలేదు. 4 వెల్లుల్లి దంచి వేస్తున్నాను నూనెలో. తర్వాత కరివేపాకు వేసిన తర్వాతే మీరు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా పప్పు పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇలాగ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపుకొని ఇప్పుడు పప్పుని యాడ్ చేసేద్దాం. అంతే, ఇది రోటీస్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. పప్పు 2 నిమిషాలు ఉడికించి దించేసుకుందాము. అయిపోతుంది పప్పు, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు బచ్చల కూరతోటి చట్నీ ఎలాగో చూపిస్తున్నానండి. జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 4 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, 1 చిన్న సైజ్ టమోటా చాలు. 1 కడాయి పెట్టుకొని చిన్న 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 పచ్చిమిర్చి, మీ మంటకు తగినట్టు పచ్చిమిర్చి ఘాటు చూసుకొని వేసుకోండి. ఎండుమిర్చి పెద్దవి 2 వేసుకున్నాను. వీటిని 2 నిమిషాలు అలా వేపి తర్వాత ఆకు వేసుకుందామండి. డైరెక్ట్గా ఆకు కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసి 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గాలి ఆయిల్లోనే, ఇంకే వాటర్ అక్కర్లేదు మనకి. దీంట్లో ఎక్కువగా ఏ బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయండి ఈ ఆకులో. 1 చిన్న టమాటా వేసేసి ఇలా వేపుతున్నాను చూసారా. ఇవి అన్నీ ఈవెన్గా బాగా ఆకు మగ్గేదాకా వేపుకోవాలి. చింతపండు, చిటికెడు, కొంచెం జీలకర్ర వేసి వేపుకుందాం. అయిపోయిందండి, ఆకు వేగిపోయింది. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత మిక్సీ అయినా వేసుకోవచ్చు లేదా మీ దగ్గర చిన్న రోల్ ఉంటే నూరుకోవచ్చు. రోల్లో అయితే ముందు ఎండుమిర్చి నూరుకోవాలి. ఇలాగా ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి చిన్నగా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటే మీకు పచ్చడి అనేది బాగా మెదుగుతుంది. అన్నీ ఒకసారి వేస్తే సరిగ్గా మెదగదు, అందుకని పచ్చిమిర్చి ఉప్పు వేసి బాగా నూరుకున్నాను. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇలాగా బాగా చట్నీ చేసుకోవచ్చు. చిన్న చిన్న రోల్ ఇప్పుడు అందరి దగ్గర ఉంటున్నాయి కాబట్టి అందరిలో రోటి పచ్చళ్ళే బాగుంటాయండి మిక్సీ కన్నా. కొంచెం చేసుకునేటప్పుడు ఇలా చిన్న రోలుల్లోనే తొక్కోవటం మంచిది. ఇప్పుడు ఆకు కూడా వేసేసి బాగా నూరుకుంటున్నాను.
ఈ ఆకులో చాలా చాలా ఉన్నాయండి విటమిన్స్. ఒకసారి మీరు కావాలంటే నెట్లో కూడా సర్చ్ చేయొచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఆకు చాలా చాలా మంచిది, మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇప్పుడు టమాటో కూడా వేసేసి నూరేసాను, అయిపోయిందండి చట్నీ. దీనికి మీకు పోపు కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేదా వద్దనుకుంటే అక్కర్లేదు. నాకు తెలిసి పోపు అయితే అక్కర్లేదండి, ఇలాగే బాగుంటుంది. ఇలాగా మొత్తం నీట్గా క్లీన్ చేసి తీసేసుకుందాం చట్నీ. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. రాగి సంగటిలో కూడా చాలా చాలా బాగుంటుంది. పప్పు పచ్చడి రెండు రెడీ అయిపోయింది. మీకు గనక ఈ రెసిపీస్ నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.